ఆర్యభట్టుడు కంటే గొప్ప హిందువుల వీళ్ళు వివేకానందుడు. వివేకానందుల వారి కంటే గొప్ప హిందువుల వీరు. ఆయన ఏమన్నారు, జ్యోతిష్యం గనక అబ్సెషన్గా మారితే, ఒక వేలం వెర్రిగా మారితే, ఒక డాక్టర్ని కలవండి, ఆహారం బాగా తినండి, రెస్ట్ తీసుకోండి అన్నారు. దయానంద సరస్వతి, ఆయన వేదాల్లో అంతా ఉంది అని చెబుతూ అక్కడ ఆగకుండా ఆయన ఏం చెప్పారంటే, జ్యోతిష్యం బూటకం అన్నారు. ఎందుకంటే ఆయనకి రాసులు వేదాల్లో కనపడలేదు. సత్యార్థ ప్రకాశ పుస్తకం చదువుకోండి, ఆయనకంటే గొప్ప హిందువుల ఇల్లు. గాంధీ గారు దేవుణ్ణి తలుచుకోకుండా ఏ పని చేయలేదు. ఆయన ఉదార భావాలు ఉన్న ఒక హిందువు. ఆయన నేను హిందువుని ఎలా అని రాసుకుంటూ భగవద్గీత పైన నిర్వచనాలు ఇచ్చుకుంటూ ఉన్న వ్యక్తి. ఆయన జ్యోతిష్యాన్ని వ్యతిరేకించారు. ఆయనకంటే గొప్ప హిందువుల వీళ్ళు. వీళ్ళు రాశారా నేను ఎట్లా హిందువుని అని. ఈ దేశం యొక్క ప్రప్రథమ భారతీయ గవర్నర్ జనరల్, బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క ఆఖరి గవర్నర్ జనరల్, చక్రవర్తి రాజగోపాలాచారి, బ్రాహ్మణుడు, వైష్ణవుడు. చక్రవర్తి రాజగోపాలాచారి రాసిన రామాయణం, మహాభారతం అత్యద్భుతంగా సులభమైన ఇంగ్లీష్లో తమిళ్లో ఉంటుంది. అది చదువుకుని ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాలు ఆయన రాసినవి. ఆయన జ్యోతిష్యం తప్పు అన్నారు. ఆయనకంటే గొప్ప హిందువుల ఇల్లు. మీరుకే కాషాయం వేసుకుని, సగం చొక్కా వేసుకుని, బూడిద పోసుకుని, గోళ్ళు పెంచుకుని టీవీ ఛానల్లో కూర్చుంటే మీరు హిందువులు అయ్యారా? వాళ్ళు కాకుండా పోయారా?